వంగసాగును మన రైతులు దీర్ఘకాలిక పంటగా మరియు స్వల్పకాలిక పంటగా సాగు చేయడం జరుగుతుంది. సారవంతమైన నేలలు, నీరు బాగా ఇంకే నేలలు వంగసాగుకు అనుకూలంగా ఉంటాయి. అయితే పంట వేయడానికి ముందే భూమిని పోషకాలతో బలంగా తయారు చేసుకోవాలి. వంగ పంట వేయడానికి ఎంచుకున్న నేలలను వదులుగా అయ్యే వరకు 2 నుండి 3 సార్లు ట్రాక్టర్ కల్టివేటర్ తో దున్నుకోవాలి. బ్యాక్టీరియా, ఎండు తెగులు రాకుండా ముందస్తు జాగృతగా ఎకరానికి 6 కిలోల బ్లీచింగ్ ను చల్లుకోవాలి. అయితే చాలా రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో మొదటిది భాగ్యమతి, రెండు శ్యామల, మూడు పూస పర్పుల్ క్లస్టర్, నాలుగు పూస పర్పుల్ లాంగ్, ఐదు పూస క్రాంతి. అయితే ఒక ఎకరానికి దేశీయ రకం విత్తనాలైతే 260 గ్రాములు లేదా హైబ్రిడ్ రకం విత్తనాలైతే 120 గ్రాములు విత్తుకోవాలి. పుచ్చుపట్టిన కాయలను పంట చేను నుంచి తొలగించి ఒక లీటర్ నీటికి 2 మిల్లీ లీటర్ల ప్రొఫెనోఫాజ్ లేదా 1 మిల్లీ లీటర్ సైఫర్ మెత్రిన్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.